కరోనా పుణ్యమా అని విద్యా వ్యవస్థ అయితే చతికిల పడిపోయింది. కొన్ని చోట్ల పరీక్షలు జరగలేదు, పదో తరగతి పరీక్షలు తెలంగాణ ఆంధ్రలో జరగలేదు. మరికొన్ని చోట్ల ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కూడా ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించట్లేదు. అలాగే విద్యార్థులు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నటువంటి ఆసక్తి ఉన్నా కూడా చదువుకోవడానికి అవకాశాలు లేవు. మరి ఏం చెయ్యాలి, దీనికి మార్గం ఏంటి అని ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి విద్యావేత్తలు విద్యావంతులు అందరూ ఆలోచించి ఒక విద్యా క్యాలెండర్ని రూపొందించారు, ఎడ్యుకేషన్ క్యాలెండర్ని రూపొందించారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎన్సీఆర్టీ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డులతో కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. వీళ్ళందరూ కలిసి దీన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏంటంటే ఒకటి, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక విద్యా క్యాలెండరు, అంటే ఎడ్యుకేషన్ క్యాలెండరుని ఇప్పటికే రూపొందించారు. అలాగే 9th నుంచి 12th కూడా ఒక ఎడ్యుకేషన్ క్యాలెండర్ రూపొందించే పనిలో దాదాపుగా ఈ విద్యా సంస్థలు, ఏవైతే విద్యా వ్యవస్థను నియంత్రిస్తున్నటువంటి ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ ఇలా ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థను చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు అన్నీ కూడా, కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యా సమితి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. దీనికోసం ఒక క్యాలెండర్ని తయారు చేసాయి. ఏంటంటే సోషల్ మీడియా ద్వారా విద్యా బోధన చేయాలన్నది అందులో ఒక అంశం. అది యూట్యూబ్ ద్వారా అయితేనేమి, వివిధ ఛానల్స్ ద్వారా అయితేనేమి, దూరదర్శన్ ఛానల్స్ అయితేనేమి, ఫేస్బుక్ అయితేనేమి, వాట్సాప్ అయితేనేమి, మొబైల్ ఫోన్సు, రేడియో, టెలివిజన్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, ఈ సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల వేదికలన్నీ ఉపయోగించుకొని విద్యార్థులకు కొంత జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని బోధించాలి అన్నటువంటిది ఒక ధ్యేయం. దీంట్లో విద్యార్థుల్ని, విద్యార్థుల తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని కూడా మమేకం చేసి దాదాపుగా విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వాలన్నటువంటిది ఒక అంశం. ఇప్పటికే సిబిఎస్ఈ కొంత సిలబస్ తగ్గించింది, తగ్గించినా కూడా ఇక పాఠశాలలో విద్యా బోధన అనేది జూలైకి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక విద్యార్థుల్ని ఆ చదువు వైపునికి మళ్లించడానికి ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ విద్యార్థులకు ఇంటర్నెట్ అనేది లేకపోతే ఎస్ఎంఎస్ ద్వారా, వాయిస్ కాల్స్ ద్వారా విద్యార్థులకు ఒక మార్గనిర్దేశం చేయాలన్నది ఈ ఎడ్యుకేషన్ క్యాలెండర్ అయినటువంటి ఒక అంశం. కేవలం విద్యార్థులకే కాదు, దివ్యాంగులైనటువంటి వాళ్ళకి, వికలాంగులైనటువంటి వాళ్ళకి కూడా ఒక సిలబస్సు, ఒక ఛాలెంజెస్ని తీసుకురావడం వీళ్ళ ఉద్దేశం. ఈ విద్యా విధానం ఎలా ఉంటుందంటే ఏదో పాఠశాల విద్యా బోధన, మళ్ళీ ప్రశ్నలు పరీక్షలు అలా కాకుండా వాళ్ళల్లో ఉన్నటువంటి ఫైన్ ఆర్ట్స్, లలిత కళల్ని ప్రేరేపించడం, అలాగే సెమినార్లు పెట్టడం, యోగా క్లాసెస్సు, అంతేకాదు చదువుతో పాటు ఉన్నటువంటి కొన్ని ప్రాక్టికల్ అంశాల మీద వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం, వాటిని ఇంట్లో చేయమని చెప్పడం, ఆ రకంగా సజెస్టివ్గా ఒక ఎడ్యుకేషన్ని తీసుకురావాలన్నటువంటిది ఈ విద్యా క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సహజంగానే పాఠశాలల్లో చదువుతో పాటు కొంత ప్రాక్టికల్ వర్క్, కొంత ప్రాజెక్టు వర్క్, అలాగే వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక తెలివితేటల్ని, వాళ్ళ యొక్క వైజ్ఞానిక సామర్థ్యాన్ని పెంచేటువంటి కొన్ని అభ్యాసాలు, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నమాట చదువుతో పాటు. సో చదువు అనేది స్కూళ్ళల్లో ప్రారంభమైనాక మళ్ళీ క్వశ్చన్లు, పరీక్షలు, అవి రాసుకోవడం, అవి చదువుకోవడం, టీచింగ్ వాటి ఉన్నప్పటికీ ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్, ఏదైతే ప్రాక్టికల్ వర్క్ ఉందో, ఏదైతే ప్రాజెక్టు చేస్తారో, ఏదైతే వాళ్ళల్లో ఉన్నటువంటి విజ్ఞాసని, జిజ్ఞాసని వెలికితీసే అంశాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ ఎడ్యుకేషన్ క్యాలెండర్లో యాడ్ చేసి అవన్నీ ఈ 2-3 నెలల కాలంలో పూర్తి చేసి ఆ తర్వాత ఎప్పుడో ఆగస్టులోనో, జూలై ఎండింగ్ లేదా ఆగస్టులోనో ఎప్పుడైతే విద్యాలయాలు తెరుచుకుంటాయో అప్పుడు రెగ్యులర్ చదువు మీద దృష్టి పెట్టినట్టు అవుతుంది అన్నటువంటిది ఈ ఎడ్యుకేషన్ క్యాలెండర్ యొక్క ఉద్దేశం. అంటే ఇది సజెస్టివ్ ఎడ్యుకేషన్. ఇలా చేయడం వల్ల వాళ్ళని చదువు వైపు కార్యోన్ముఖులు చేయడము, అలాగే వాళ్ళకి ఒక జిజ్ఞాసను పెంపొందించడము, ఇట్లాంటి ఒక ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ను కూడా పెంచే ఏర్పాట్లు చేస్తుంది మన ఎన్సీఆర్టీ సంస్థ. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి విద్యార్థులకు ఉపయోగపడే అంశాలను కూడా ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.